ఐదున్నర లక్షల కోట్ల అప్పు పదేళ్ల కాలంలో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణకు వచ్చిన అప్పు అరవై వేల కోట్లు కొంచెం అటు ఇటుగా ఎన్ని రెట్లు అప్పు పెరిగినట్లు ఈ పెరిగిన అప్పు జరిగిన డెవలప్మెంట్ పోల్చుకున్నప్పుడు అది అది సరిపోతుంది ఇప్పుడు ఒకటి కూర్చో అంటే అప్పు చేసిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం లే అనుమతి లేకుండా మనం చేయలేము ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం ఉంటుంది కదా దాన్ని మించి మనం చేయలేము ఒకటి అప్పించేవాడు ప్రతోడు అది బ్యాంకుల కన్సార్టియం అయి ఉండొచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయ్యి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ మన విద్యా విద్యుత్ సంస్థలకు ఇచ్చినవన్నీ కూడా ఇవన్నీ కూడా రీపేయింగ్ కెపాసిటీ ఉంది ఆ రాష్ట్రంలో ఆదాయ వనరులు ఉన్నాయి భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుంది నేను పెట్టే ప్రతి రూపాయికి మన రిటర్న్ టెంటర్ రూపీస్ వస్తాయి అనుకుంటేనే వాడు మనకు అప్పిస్తాడు వాళ్ళు శాస్త్రీయమైనటువంటి గణన చేస్తే ఇస్తారు పైరవేలు చేస్తే ఇవ్వరు ఈ రాష్ట్రము దేని మీద ఖర్చు పెట్టింది వనరులను వాడుకొని ఆ వనరుల ద్వారా రేపు పొద్దున ఉత్పత్తి పెరిగేటటువంటి ఒక అంశాలు ఇవాళ కాళేశ్వరం కట్టినమంటే డూ యూ థింక్ దట్ దిస్ నైంటీ థౌసండ్ ప్రోస్ విచ్ ఈ స్పెంట్ ఈ సంవత్సరానికి పెట్టిందా ఒక వంద సంవత్సరాలు దీని స్పాన్ ఉంటుంది ఈ వంద సంవత్సరాల్లో మీరు ఎవ్రీ ఇయర్ ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చూడండి మీరు ఇవాళ మీరు ఒక ప్యాడీ తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో నలభై లక్షలలో నలభై ఐదు లక్షలు ఉన్నటువంటి ఒక టన్నున్నటువంటి ప్రోడక్ట్ ఇవాళ ఎక్కడ ఉన్నాం మనం కోటినర టన్నులు దాటినాం కదా పంజాబ్ కంటే ఎక్కువైనాం కదా ఇంత అయితే అది కాళేశ్వరం నీళ్ళతో కాదు నేనేమో అట్లనుకుంటున్నాను మీరు దేర్ ఇస్ అ దేర్ ఇస్ అ ప్రాపర్ యూనో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా ఉంది కదా ఇవాళ వర్షాలు పడలేదు కాళేశ్వరం వాటర్ పంపై మనకు అంత వస్తూ ఉంది కదా మిషన్ భగీద ఉంది కదా ఇంటి ముందుకు నీళ్ళు వస్తే సురక్షిత నీరు తాగితే మానవ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి వాటర్ ఈజ్ ది లైఫ్ నేనేమంటున్నానంటే ప్రతి రూపాయిని అప్పు చేసిన రూపాయిని ఆదాయంగా అసెట్గా అంటే ఒక ఏనో ఆస్తిగా మార్చింది ప్రభుత్వం అంటే ఐదున్నర లక్షల కోట్ల అప్పును దానికి రీప్లేజ్ అంతకు రెండింతల ఆస్తి వచ్చింది ప్రజలకు ఖచ్చితంగా వస్తుంది కదన్న మీరు తొంభై వేల కోట్ల రూపాయలు ఏదైతే ఇవాళ ఒక ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం మీరు ఒక్క సంవత్సరం ఎస్ఎస్ఆర్ మారితే స్టాండర్డ్ రేట్స్ మారితే గవర్నమెంట్ ఒక సంవత్సరం ఒక ప్రాజెక్ట్ బిల్డింగ్ కట్టాలంటే ఒక కాంక్రీట్ మీటర్ ఆరు వేల రూపాయలు ఇచ్చారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఒక ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఐదు రూపాయలు అవుతుంది అట్లా ఇదే ప్రాజెక్ట్ని మీరు ఒక టెన్ ఇయర్స్ తర్వాత దీని యొక్క వాల్యూ చూడండి మిషన్ భగ్రథలు కట్టినటువంటి ట్యాంక్స్ని లేకపోతే చేసిన పైప్ లైన్లని ఒక టెన్ ఇయర్స్ తర్వాత చేయాల్సి వస్తే చూడండి ఎందుకు తెలంగాణ రాష్ట్రం మాత్రమే ది లార్జెస్ట్ స్టేట్ విచ్ ఈస్ సప్లైంగ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ఇట్స్ హాబిటేషన్స్ అని చెప్పినారు ఎందుకు వేరే ప్రభుత్వాలు చేయలేకపోయినాయి భవిష్యత్తు మీద భరోసా ఒక విజనరీ అప్రోచ్ ఉన్న నాయకుడే చేయగలుగుతాడు కేసీఆర్ గారు చేసి చేసినట్లు వచ్చే ఎన్నికల్లో ఇప్పటి జరుగుతున్న చర్చ ప్రకారం ఒకటి ఐదున్నర లక్షల కోట్ల అప్పు రెండు బిగ్ డిజాస్టర్ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు రైతులకు ఎంతో చేసినామని చెప్తున్నప్పటికీ చాలా రకాల సబ్సిడీని రద్దు చేసి ఆ ప్లేస్లో వచ్చింది ఇది నాలుగు దళిత బంధు దళిత బంధు ఒక ఫెయిల్యూర్ స్కీమ్ అనేది విపక్షాలు సోషల్ మీడియాలో మీరు కూడా చూసింటారు వీటిపైన నెగిటివ్ బాగా జరుగుతూ ఉన్నది మీరు ఎట్లా సమర్థించుకుంటారు వాటిని ఇప్పుడు నేను మీకు ఇప్పుడే చెప్పినాను కాళేశ్వరం మనకు ఒక వరప్రదాయని ఇది ఎన్నడన్నా భగవంతుని దయ బాలేక ఆ సంవత్సరం కరువుస్తే దాని విషయం అర్థమవుతుంది లేకపోతే ఇంకా ఎక్సెసివ్గా మన ఆయకట్టు పెరిగిన రోజున దాని యొక్క స్ట్రెంగ్త్ అర్థమవుతుంది ఇదే కాకుండా మీకు పెరిగిన ఈకో మీరు చూస్తలేరు దాని ద్వారా పెరిగినటువంటి ఒక ఇరిగేషన్ ఆయకట్టు పెరిగితే ఆ నీళ్ళ సంపద ఉంటే పెరిగిన భూముల రేట్లు నాలుగు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలున్న రూపాయల ఎకరా ఉన్నటువంటి భూములు ఇలా ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఎట్లయింది వాటర్ సోర్స్ ఉంది కాబట్టి పవర్ వస్తూ ఉంది కాబట్టి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు బట్టి మనం విద్యుత్ వ్యవస్థ ఆధునీకరించినాం ఎనకడ ఒక సబ్స్టేషన్ రావాలంటే ఒక ఎమ్మెల్యే అవుతుండేవాడు ఒక సబ్సిడేషన్ కడితే ఇలా సబ్స్టేషన్లు ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చినాం ఎక్కడన్నా లోడ్ ఫ్రీక్వెన్సీ దెబ్బతిని ఇబ్బందులు అయిన సందర్భాలు మీరు చూసినరా కాబట్టి అదొకటి మీరు అప్పుల సంగతి మీకు చెప్పిన ప్రతి అప్పును ఆస్తి కింద కేటాయించడం ఇలా దళిత అంటున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ దేశంలో నాయకునికి గుండె కావాలి ఎవరన్నా ఒక నాయకుడు ఏ వర్గం అన్నా బాధపడుతుందో అని భయపడకుండా దళిత సోదరులకు ఈ దేశం ఇంతవరకు వాళ్ళు అట్టడుగున ఉండి ఈ దేశ నిర్మాణంలో ఎంతో కృషి చేసిండ్రు వాళ్ళకు వాళ్లకు అభివృద్ధిలో రావాల్సిన వాటా దక్కలేదు వాళ్ళని ఎప్పటికి కూడా దేహీ అనే పద్ధతిలోనే కాకుండా వాళ్ళు పది మందికి భోజనం పెట్టే స్థాయికి రావాలని చెప్పి పది లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు లింగేజ్ లేకుండా వాళ్ళని వ్యాపారవేత్తలను చేద్దామనే ఉద్దేశంతో చేసినటువంటి స్కీమ్ని ఎట్లా ఫెయిల్యూర్ స్కీమ్ అంటాం స్టార్ట్ అయింది ఎప్పుడు దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయింది ఇవాళకి నీళ్లు రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళకి కరెంట్ రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళకి ఇవాళ ఎవరో రాసిర లక్ష అరవై ఏడు స్కూళ్ళల్లో లక్ష అరవై ఏడు వేల స్కూల్ దేశం మొత్తం మీద ఒకటే టీచర్ ఉండంట ఇవాళ్ళకి టీచర్ లేని స్కూల్స్ ఉన్నాయి ఇవాళకి రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి ఇవాళకి కనీసము అంటే తెలంగాణ తప్ప ఉన్నాయి తెలంగాణలో అంతా బాగుంది ఉన్నాయి మరి దాన్ని ఫెయిల్యూర్ అంటలేరు కానీ పోయిన సంవత్సరం స్టార్ట్ చేసినాం స్కీము సంవత్సరం సంవత్సరం కాలేదు ఇది ఒక నిరంతర ప్రక్రియ సారేం చెప్పిన రు కేసీఆర్ గారు మన దగ్గర ఉన్నటువంటి పంతొమ్మిది లక్షల కుటుంబాల సంథింగ్ అని చెప్పినారు నియోజకవర్గాల వారికి మనం చూస్తే ఇది ఒక ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేసుకొని పోతాం అనుకున్నారు ఒక రెండు సార్లు ముందు అవుతుంది కావచ్చు లక్ష్యం చూడండి ఇంటెన్షన్ చూడండి ఉద్దేశం చూడండి మీ ఉద్దేశంలో మీ యొక్క లక్ష్యంలో తేడా లేదు అది ఉన్నతమైనటువంటి ఆశయం నేను రాసిన దళితులకిచ్చే దళిత బంధు ఒక ఆర్థిక వికాసానికి మలుపు ఇట్స్ ఏ ఇట్స్ ఏ ఎకానమీ స్పిన్నర్ టుమారో పది లక్షలు పెట్టి ఒక ఆయన పవర్ టిల్లర్ కొనడంకోండి ఒక హార్వెస్టర్ కొనడం అనుకోండి ఒక కార్ కొనడనుకోండి ఒక యూనో ఏమంటారు దాని పేరు ఇంకేదన్నా ఒక పెద్ద కంపెనీ పెట్టుకున్నాడు చిన్న వ్యవహారం పెట్టుకున్నాడు ఒక బిర్నెస్ ఇదంతా ఈ డబ్బు ఒక మ్యానుఫ్యాక్చరర్కి పోతుంది ఒక ఎంప్లాయీకి పోతుంది ఒక పవర్ సప్లై వినడానికి బాగుంటాయి కానీ అన్న నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నాకు తెలిసిన ఒక మిత్రుడు గుజరాబాద్ ఎలక్షన్లో పనిచేసిన ఆ తర్వాత సెంట్రింగ్ మెటీరియల్ది ఒకటి పెద్ద వ్యవస్థ పెట్టుకున్నాడు ఈ సెంట్రింగ్ మ్యానుఫ్యాక్చర్ ఐరన్ ఫ్యాబ్రికేషన్ ఓడు కరెంట్ ఓడు దాన్ని పట్టుకొచ్చే ట్రాక్టర్ ఓడు దాన్ని అనుకున్నటువంటి లేబరు ఈ రోజు తిరిగేటోళ్ళు ఈ డబ్బు అంత సమాజంలోకి పోతుంది ఈ డబ్బు వాళ్ళు ఇంటి ఉండలేదు ఆ పది లక్షలను పెడితే వచ్చే పది రూపాయలు పదిహేను రూపాయలు సంవత్సరానికి నెలకు వచ్చే ముప్పై నలభై వేలు గద్దంటాలి వాళ్ళు ఈ పది లక్షలు మళ్ళీ సమాజంలోకి పోతుంది దీన్ని ఇంత తక్కువ ఆలోచనతో చూసేటువంటి వ్యక్తులకు నేను నిమ్నమైనటువంటి ఆలోచన నేను చెప్తా ఉన్నాను ఓకే మీరు బ్యాంకులకు ఎవరన్నా ఇప్పుడు టాటాకో బిర్లాకో ఒక ఐదు వేల కోట్ల సబ్సిడీ ఇస్తేనేమో మీరు సమాజంలోకి అంటారు ఓ దళిత సోదరునికి పది లక్షలకి ఇస్తే ఆ పది లక్షలతో వ్యాపారం పెట్టుకుంటే సమాజంలోకి పోదని మాట్లాడతారన్నా